రవీంద్ర అన్నకి అండ్ గోపి సార్కి, రమేష్ పుప్పల సార్కి అండ్ ఇంకా అదే కాదు సి కళ్యాణ్ గారికి అండ్ ప్రవీణ్ సత్తార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సురేష్ కొండటి సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చేసినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ యా ఈ సినిమా గురించి చెప్పాలి, మొన్ననే ఓపెనింగ్ అయింది ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు ఎస్వి కృష్ణారెడ్డి గారిది. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఇమీడియట్గా అయ్యింది, అన్నీ ఒప్పేసుకుంటున్నాడు అది ఇది అని చెప్పేసి అనుకుంటున్నారేమో, బట్ స్టోరీ నచ్చితే నేను అంటే స్టోరీ బాగుంటేనే నేను ఒప్పుకుంటున్నాను. సో అందులో లక్కీ లక్ష్మణ్ ఒక స్టోరీ, నేను స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇట్లా ఒక 2 వీక్స్ అన్నా 1 మంత్ నుంచి ఫాలో అప్ కదా, 1 మంత్ నుంచి ఫాలో అప్ చేస్తుండే అభి అన్న మా డైరెక్టర్. సో వెళ్ళి నేను స్టోరీ విన్నా ఫస్ట్ సిట్టింగ్లోనే నేను ఓకే అన్నాను, ఎందుకంటే ఒక డైరెక్టర్కి క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ విజన్ అనేది అభియాన దగ్గర ఉన్నది, అది చూసాను నేను. ఈవెన్ మీరు ఇందాక మోషన్ పోస్టర్ కూడా చూసారు, అంత క్లియర్గా అంత క్యూట్గా ఉంటుంది సబ్జెక్ట్. అండ్ ప్రతి నేను ఆర్గానిక్ మామ అప్పుడు నేను చెప్పినది ఇప్పుడు కూడా చెప్తున్నాను, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కలిసి చూసే సినిమా లక్కీ లక్ష్మణ్. సో ఇది ఎందుకంటున్నానంటే ఎక్కడ ప్లే చేసేటప్పుడు ఎక్కడ స్కిప్ చేయకుండా, అంటే అరే పక్కన పిల్లలు ఉన్నారు, అరే పక్కన మా పేరెంట్స్ ఉన్నారు, స్కిప్ చేసి చూడాలి అనేది ఏ ఉండదు ఇందులో. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అట్ ది సేమ్ టైం మంచి కామెడీ అండ్ లవ్ స్టోరీ అండ్ ఫాదర్ ఎమోషనల్ అన్నీ మిక్సప్ అయి ఉన్న స్టోరీ ఇది. సో నెక్స్ట్ ఇంకా సినిమా గురించి ఏం చెప్పాలి, ఇంకా నేను ఇందులో థింగ్ ఏంటంటే ప్రవీణ్ పొడి అన్న ఎడిటర్, ప్రవీణ్ పొడి అన్న నాకు ఆల్రెడీ మిస్టర్ ప్రెగ్నెంట్కి చేశాడు అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆర్గానిక్ మామకి మళ్ళీ లక్కీ లక్ష్మణ్కి కూడా ప్రవీణ్ పొడి అన్ననే ఎడిటర్. అండ్ మ్యూజిక్ వచ్చేసి అనూప్ రూబెన్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ మూవీ, ఎందుకంటే ఆయనకు చాలా బాగా నచ్చింది స్క్రిప్ట్. అండ్ భాస్కర్ భట్ల లిరిక్ రైటర్ భాస్కర్ భట్ల సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్, ఆయన నేను పర్సనల్లీ ఫోన్ చేసి అడిగిన, నిజం చెప్పండి సార్ బాగుందా స్క్రిప్ట్, ఓకేనా మీకు, చాలా బాగా నచ్చింది అందుకే నేను ఒక్కడనే చేస్తా అని చెప్పాను మొత్తం అని చెప్పేసి అన్నారు. సో అంత మంచి స్క్రిప్ట్ ఇది, సో దట్స్ ద రీజన్ ఐ యాక్సెప్టెడ్ ది స్క్రిప్ట్ అండ్ మంచి స్క్రిప్ట్. మళ్ళీ తర్వాత ఇంకా ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తే ఎవరైనా కూడా ఫస్ట్ మూవీ కదా, సో అరే జాగ్రత్త చూసుకుందాం అది ఇది అని కాకుండా మంచి ఎక్కడ టెక్నికల్లీ ఎక్కడ డౌన్ అవ్వకుండా మనకు మంచి అవుట్పుట్ రావాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు మూవీ హరిత గారు. థ్యాంక్ యూ సో మచ్ హరిత గారు ఫర్ గివింగ్ దిస్ టెక్నీషియన్స్ లైక్. నెక్స్ట్ ఆండ్రూ సార్, డిఓపి ఆండ్రూ సార్ గురించి తెలిసిందే, ఒక తెర మీద కలర్ఫుల్గా కనబడాలంటే అది కారణం సినిమాటోగ్రఫీయే. సో మాకు ఆండ్రూ సార్ దొరకడం మా అదృష్టం, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వీ విల్ డెఫినెట్లీ మా టీమ్ అంతా మేక్ యూ ఆల్ ఫీల్ ప్రౌడ్ అండ్ డెఫినెట్లీ సక్సెస్లోనే కలుస్తాను, ఎందుకంటే నేను ఇందాక చెప్పాను. సో నేను సక్సెస్ అయ్యే సినిమాలే అలా అనుకుంటేనే నేను ఒప్పుకుంటున్నాను అండ్ ఈ మూవీ అలాంటిది. అండ్ ఇంకా హీరోయిన్ గురించి చెప్పాలి, ఇందాక హరిత గారు ఒక మాట అన్నారు మా ప్రొడ్యూసర్, ఏమన్నారు మేము ఎన్నో ప్రొఫైల్ చూసినామని, అసలు యాక్చువల్గా నథింగ్ సినిమాలకు ఎన్ని ప్రొఫైల్ చేస్తామో ఆ పీరియడ్ అని అడగని చెప్తారు, మేము ఎంత ఇదేమో బూట్కట్ బాలరాజు లేకుంటే దీనికి మేము చాలా కష్టపడ్డాము హీరోయిన్స్ దొరకడం. బట్ ఈ సినిమాకి మా అదృష్టం ఏంటంటే లైక్ ఒక క్యూట్ అమ్మాయి కావాలి అది ఇది అని చెప్పేసి చూసుకున్న కొంచెం యూనో వాట్ యు కాల్ ఇక లేతగా ఉండాలంటారు కదా అట్లా, అంటే లైక్ కొంచెం ఫ్రెష్గా ఉండాలి ఫ్రెష్ ఫేస్ అలా అని చెప్పేసి అనుకున్నాం. సో అలా మా హీరోయిన్ మోక్ష రావడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో, థ్యాంక్ యూ సో మచ్ మోక్ష ఫర్ యాక్సెప్టింగ్ ది స్క్రిప్ట్. అండ్ మోషన్ పోస్టర్ కూడా చూశారు, నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మోషన్ పోస్టర్ కాన్సెప్ట్ అంతా సారీ అన్న అభి అన్న మా డైరెక్టర్కి క్రెడిట్స్ ఇవ్వను, ఎందుకంటే ఆ క్రెడిట్స్ అంతా మా ప్రొడ్యూసర్ గారిది, ఎందుకంటే ఆవిడదే మొత్తం అది ఐడియా అంతా. అండ్ ఇందాక చెప్తా అన్నారు కదా అభి అన్న, ఏంటిదంటే కాస్ట్యూమర్, కో డైరెక్టరు, మేనేజరు, రియల్ ఎస్టేటు, ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, తర్వాత హస్బెండ్ని బయట మీడియా ముందుకు రాగానే అభి గారు అని చెప్పేసి అనడం, ఇవన్నీ హ్యాండిల్ చేసుకుంటూ ఉంది. సో షీఈస్ ద ఫైటర్. సో ఎప్పుడైనా ఉమెన్ ఫైటర్ అనేది మన సొసైటీలో ఉండాలి, సో అలాంటి ఫైటర్ తను. అండ్ ఇందాక సురేష్ సార్ అన్నట్టు, సురేష్ కొండేటి సార్ అన్నట్టుగా ప్రొడ్యూసర్స్ అంటే లేడీ ప్రొడ్యూసర్స్ రావాలి. ఈవెన్ నా అదృష్టం ఏంటంటే ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడికి కూడా
మన కల్పన మేడం సి కళ్యాణ్ గారి భార్య, సో ఆవిడ మేడం మా మూవీ ప్రొడ్యూసర్, సో ఇద్దరు లేడీ ప్రొడ్యూసర్సే. సో వాళ్ళు ఏంటంటే లేడీ ప్రొడ్యూసర్ దే ఆర్ షోయింగ్ ద లేడీ పవర్, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాకి, అండ్ ఎక్కడ డౌన్ అవ్వద్దు, టెక్నికల్గా ఎక్కడ డౌన్ అవ్వద్దు, అవుట్పుట్లో ఎక్కడ డౌన్ అవ్వద్దు, ఏదన్నా స్క్రిప్ట్లో ఇంకా చేంజెస్ ఉన్నా కూడా చేయండి, బట్ వీ వాంట్ ఏ గుడ్ స్క్రిప్ట్ అని చెప్పేసి ముందుకెళ్తున్నారు. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా ముందుకు రావాలి. అండ్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ ప్యూర్ అండ్ క్లీన్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఒకప్పుడులా లేదు. అండ్ టాలెంట్ ఉంటే అండ్ అట్ ది సేమ్ టైం మంచి సినిమా ఉంటే అందరు ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆడియన్స్ ఫర్ యాక్సెప్టింగ్ ద గుడ్ మూవీస్ అండ్ స్మాల్ మూవీస్ అని చెప్పేసి, పెద్ద మూవీస్ అని కాకుండా ప్రతి మూవీ, ఏ సినిమా బాగుంటే ఆ సినిమాని హిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. అండ్ ఇలాంటి లేడీ ప్రొడ్యూసర్స్ ఇంకా రావాలి, ఉమెన్ పవర్ అంటే చూపించాలి. అండ్ ఇట్స్ సినిమా ఇండస్ట్రీ వెరీ క్లీన్ అండ్ గ్రీన్ అండి, నా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇది మాత్రం నేను చెప్తున్నా. సో యా, ఎందుకంటే నేను అనుకునేవాడిని, అరే నేను ఇండస్ట్రీకి వెళ్తున్నా అది ఎలా ఉంటుందో పొజిషన్, టాలెంట్ని చూసి మాత్రమే తీసుకుంటున్నారు. ఇప్పుడు చేసేటి అన్ని మంచి బ్యానర్స్ మీద చేస్తున్నాను, అండ్ దత్తాత్రేయ ప్రొడక్షన్ రాసి పెట్టుకోండి, ఇది మంచి బ్యానర్ అవుద్ది ఫ్యూచర్లో. ఆల్ ది వెరీ బెస్ట్ హరిత మేడం, మేడం అన్నాను ఇప్పుడు ఎందుకంటే ప్రొడ్యూసర్గా చెప్తున్నాను. అండ్ మా డైరెక్టర్ అభి అన్న, అభి అన్న చాలా క్లారిటీ, ఇందాక చెప్పినట్టు చాలా క్లారిటీ విజన్, ఒక అది ఒకసారి స్క్రిప్ట్ విన్నామంటే మళ్ళీ సెకండ్ టైం మనం అడగాల్సిన అవసరం లేదు, అంత క్లారిటీతో ఉన్నాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ లక్కీ లక్ష్మణ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఇక్కడ వచ్చినందుకు. ఏమో ఈరోజు అంతా ఎట్లనో మాట్లాడినా అంతా. యా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సోహెల్ గారు.